ఎంఎస్ ఈరోజు ఎంఎస్ వర్డ్లో మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి డాక్యుమెంట్లో ఉన్నటువంటి పేజెస్కి పేజ్ నెంబర్స్ని ఎలా ఇన్సర్ట్ చేసుకోవాలి. ఫస్ట్ మనం ఒకసారి మనం అబ్జర్వ్ చేద్దాం. స్టేటస్ బార్లో ఒకసారి చూడండి, మనకి 1 of 18 అంటే ఓవరాల్గా 18 పేజెస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ మనకుంది. ఈ 18 పేజెస్కి కూడా ఎక్కడ కూడా పేజ్ నెంబర్ అనేది మనం అప్లై చేయలేదండి. ఇప్పుడు మనం ఈ పేజెస్కి, ఈ 18 పేజెస్కి కూడా పేజ్ నెంబర్స్ అనేవి ఎలా ఇన్సర్ట్ చేసుకోవాలి. సో ఫస్ట్ ఇన్సర్ట్ అనే మెనూలోకి వెళ్ళండి. ఇన్సర్ట్ అనే మెనూలోని పేజ్ నెంబర్స్ అనే ఆప్షన్ కనబడుతుంది హెడర్ అండ్ ఫూటర్ అనే గ్రూప్లో. ఆ పేజ్ నెంబర్స్లో మీరు ఇన్సర్ట్ చేయాల్సినటువంటి పేజ్ నెంబర్స్ అనేవి పేజ్కి టాప్ ఆఫ్ ద పేజ్లో కావాలా, లేదు పేజ్కి బాటమ్ ఆఫ్ ద పేజ్లో కావాలా, లేదా పేజ్ మార్జిన్స్లో కావాలా, లేదా కరెంట్ పొజిషన్లో కావాలా అని అడుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ బాటమ్ ఆఫ్ ద పేజ్ అన్నా, ఆ బాటమ్ ఆఫ్ ద పేజ్లో కూడా లెఫ్ట్లో కావాలా, సెంటర్లో కావాలా, రైట్లో కావాలా, అలైన్మెంట్లో అడుగుతుందండి. ఇంకా లెఫ్ట్ రైట్ సెంటరే కాదు, ఇంకా స్క్రోల్ చేసుకుంటూ వెళ్తే డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫార్మాట్స్ ఉంటాయి. ఇందులో మీకు ఏ ఫార్మాట్ అయితే మీకు చూస్ చేసుకుంటారో చూస్ దట్ ఫార్మాట్ జస్ట్ క్లిక్ చేస్తే సరిపోతుందండి. ఆ ఫార్మాట్ అనేది అంటే మీ పేజెస్కి అప్లై అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ పేజ్ నెంబర్ 2 ఇన్సర్ట్ అయ్యింది, ఆ తర్వాత డిజైన్ మెనూలోకి వెళ్ళి క్లోజ్ ద హెడర్ అండ్ ఫూటర్ అంటే క్లోజ్ అయిపోతుంది. ఫూటర్లోనే పేజ్ నెంబర్స్ అనేవి ఇన్సర్ట్ అవుతాయండి. పేజ్కి బాటమ్ ఆఫ్ ద పేజ్లో ఇన్సర్ట్ చేసాం కనుక చూడండి, ప్రతి పేజ్కి పేజ్ నెంబర్ అనేది అప్లై అయింది. పేజ్ నెంబర్ 1 స్క్రోల్ చేస్తూ వెళ్ళండి, నెక్స్ట్ పేజ్కి పేజ్ నెంబర్ 2 స్క్రోల్ చేస్తూ వెళ్ళండి, పేజ్ నెంబర్ 3. అలా మనం ఎన్ని పేజెస్ అయితే ఇన్సర్ట్ చేసామో ప్రతి పేజ్కి కూడా పేజ్ నెంబర్స్ అనేవి ఒకసారి లాస్ట్ ఆఫ్ ద పేజ్లోకి వెళ్దాం. పేజ్ నెంబర్ 18 వరకు పేజెస్ అప్లై అయ్యాయి పేజ్ నెంబర్స్ అనేవి. అయితే ఇప్పుడు నాకు ఫస్ట్ పేజ్ ఎప్పుడు మనం డిజిట్సే కావాలా, నాకు అలా కాదు, నాకు రోమన్ నెంబర్స్ కావాలి, లేదు ఏబీసీస్ కావాలన్నప్పుడు ఇన్సర్ట్ మెనూలో హెడర్ అండ్ ఫూటర్ అనే గ్రూప్లో పేజ్ నెంబర్స్లో ఫార్మాట్ పేజ్ నెంబర్స్ ఆప్షన్ క్లిక్ చేయండి. ఆ ఫార్మాట్ పేజ్ నెంబర్స్లోని మీకు ఫార్మాట్ పేజ్ నెంబర్స్ అనే డైలాగ్ బాక్స్ అనేది ఒకటి ఓపెన్ అవుతుంది. నెంబర్స్ ఆప్షన్ మీరు క్లిక్ చేస్తే ఫార్మాట్ పేజ్ నెంబర్స్ అనే డైలాగ్ బాక్స్ అనేది ఒకటి ఓపెన్ అవుతుంది. అందులో నెంబర్ ఫార్మాట్లోకి వెళ్ళి అందులో ఏబీసీలు కావాలా, రోమన్ నెంబర్స్ కావాలా అని అడుగుతుంది. సో అక్కడ మనం ఒకవేళ ఏబీసీస్ కావాలంటే స్మాల్ ఏబీసీలా, క్యాపిటల్ ఏబీసీలు అడుగుతుంది, మీ ఇష్టం అండి. మీకు క్యాపిటల్ ఏబీసీ కావాలంటే క్యాపిటల్ ఏబీసీ చూస్ చేసుకోవచ్చు, స్మాల్ ఏబీసీలు కావాలంటే స్మాల్ ఏబీసీలు చూస్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ క్యాపిటల్ ఏబీసీ చూస్ చేసుకుని ఓకే చేశాను. అప్పుడు మనకి 1, 2, 3 ప్లేసెస్లో అంటే పేజ్ నెంబర్ 1 పేజ్ నెంబర్ 2 ప్లేస్లో ఏ, నెక్స్ట్ పేజ్ పి, నెక్స్ట్ పేజ్ సి, అలా మొత్తం ఓవరాల్గా జెడ్ వరకు అయితే 26 కదండి, అప్ టు మనకి ఎక్కడి వరకు వచ్చింది స్క్రోల్ చేసుకుంటే వెళ్ళండి, ఆర్ వరకు వచ్చింది. మొత్తం 18 పేజెస్ కాబట్టి 18th క్యారెక్టర్ ఇస్ ఆర్. అలా పేజ్ నెంబర్స్ ఏబీసీలు కాకుండా నాకు రోమన్ నెంబర్స్ కావాలి అంటే అగెయిన్ ఇన్సర్ట్ మెనూలోకి వెళ్ళి పేజ్ నెంబర్స్లో ఫార్మాట్ పేజ్ నెంబర్స్లోకి వచ్చి అందులో రోమన్ నెంబర్స్ చూస్ చేసుకొని ఓకే చేస్తే మనకి రోమన్ నెంబర్స్ వస్తాయి. ఓకే, ఇలా పేజ్ నెంబర్ 1 పేజ్ నెంబర్ 2 స్క్రోల్ చేసుకుంటే వెళ్ళండి, మౌస్ ద్వారా పేజ్ నెంబర్ 3 పేజ్ నెంబర్స్ అనేవి రోమన్ నెంబర్స్ కింద సెట్ చేసుకున్నాం. ఇన్ కేస్ మళ్ళీ పేజ్ నెంబర్స్లోకి వెళ్ళి ఫార్మాట్ పేజ్ నెంబర్స్లో నాకు ఓన్లీ 1, 2, 3లో కావాలంటే 1, 2, 3 వరకే చూస్ చేసుకొని ఓకే చేస్తే పేజ్ నెంబర్ 1, 2, 3లో వస్తాయండి. అయితే ఇక్కడ పేజ్ నెంబర్ ప్రతిసారి మనం పేజ్ని ఇన్సర్ట్ చేసేటప్పుడు పేజ్ నెంబర్ ఫస్ట్ నుంచే స్టార్ట్ అవుతుంది. నాకు అలా కాదు, పేజ్ నెంబర్ 5th నుంచి స్టార్ట్ చేయమన్నారు అనుకోండి, అప్పుడు ఇన్సర్ట్ మెనూలోని పేజ్ నెంబర్స్లోని ఫార్మాట్ పేజ్ నెంబర్స్లో కంటిన్యూ అంటే పేజ్ నెంబర్స్ ఫార్మాట్ అనే డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది. అందులో కంటిన్యూ ఫ్రమ్ ప్రీవియస్ సెలెక్షన్స్ కాకుండా స్టార్టెడ్ 5 అంటే ఇక్కడ స్టార్టెడ్ 5 అనే ఆప్షన్ మీద అంటే 5 అనే ఆప్షన్ చూస్ చేసుకుని ఓకే చేయండి. పేజ్ నెంబర్ 5 నుంచి పేజ్ నెంబర్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. పేజ్ నెంబర్ 5, పేజ్ నెంబర్ 6, పేజ్ నెంబర్ 7, అలా పేజ్ నెంబర్స్ని మనం బాటమ్ ఆఫ్ ద పేజ్లో కావచ్చు, టాప్ ఆఫ్ ద పేజ్లో కావచ్చు, కావాలి అనుకుంటే మనం ఇన్సర్ట్లోకి వెళ్ళి పేజ్ నెంబర్స్లోకి వెళ్ళి ఈసారి పేజ్ మార్జిన్స్ చూస్ చేసుకోండి. లెఫ్ట్ సైడ్ మార్జిన, రైట్ సైడ్ మార్జిన, అంటే టాప్ లెఫ్ట్, టాప్ రైట్, బాటమ్ లెఫ్ట్, బాటమ్ రైట్. నేను ఇప్పుడు అసైన్మెంట్ అంటే అసైన్ బార్ రైట్ అంటే టాప్ రైట్ చూస్ చేసుకున్నాను. చూస్ చేసుకున్న తర్వాత ఓకే అన్నప్పుడు డిజైన్ మెనూలోకి వెళ్ళి క్లోజ్ చేసేయండి. ఇప్పుడు మనం ఇన్సర్ట్ చేసినట్టు పేజ్ నెంబర్స్ అనేవి ప్రతి పేజ్కి రైట్ సైడ్ మార్జిన్లో మనకి పేజ్ నెంబర్స్ అనేవి ఇన్సర్ట్ అయినాయి. మళ్ళీ ఇన్సర్ట్లోకి రండి, పేజ్ నెంబర్స్లోకి రండి,
remove page numbers ante naka page numbers avasaram ledhu annapudu remove page numbers ni apply cheskochu appudu page numbers manu edaithe page numbers ki page ki numbers apply chesamo aa page numbers ni remove chesestundi okay.